నేను హరికృష్ణ గారికి రుణపడి ఉంటా, ఎన్టీ రామారావుకి రుణపడి ఉంటా. నాకు సీట్ ఇప్పించి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో. అతనికి హక్కు ఉంది ఆ పార్టీలో. 2009లో ఎన్నికల ప్రచారం చేశాడు. నాకు ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్కి విభేదాలు ఉండొచ్చు, మేమిద్దరం మాట్లాడుకోవచ్చు, కాకపోతే విశ్వాసంగానే ఉంటాం. ఎప్పుడు ఎన్టీఆర్ని కానీ జూనియర్ ఎన్టీఆర్ని కానీ సీనియర్ ఎన్టీఆర్ని కానీ ఒక్క చిన్న మాట కూడా మాట్లాడలేదు. మేము మాట్లాడడం, అతను తిట్టినా కూడా మాట్లాడడం, అతను చంపినా కూడా మాట్లాడడం. ఎందుకంటే మాకు ఉపయోగపడ్డాడు అలాంటి మాకు ఇష్టం. నాకు రాజకీయ భిక్ష పెడితే హరికృష్ణ గారు పెట్టారు, పెద్ద ఎన్టీఆర్ పెట్టారు, చిన్న ఎన్టీఆర్ పెట్టారు. ఈడేవాడండి 420 నా కొడుకు. ఈడే అక్కడ బిచ్చగాడిలాగా జాయిన్ అయ్యి వెన్నుపోటు చే పొడిచిన దొంగ 420 గాడు. ఈ నాకు రాజకీయ భిక్ష పెట్టేది, నేను విశ్వాసం లేని కుక్కనే. చంద్రబాబు విశ్వాసం అంటే కాంగ్రెస్ ఎందుకు వదిలేశాడు? 2 సార్లు సీట్ ఇస్తే, ఎన్టీ రామారావుకి 3 సార్లు సీట్ ఇస్తే వెన్నుపోటు ఎందుకు పొడిచాడు? ఈడే విశ్వాసం లేని కుక్క నేనా? నేను గుట్కా గాని అంటే ఆడియన్స్ తాగుపోతా నా కొడుక. చంద్రబాబు తాగుపోతా నా కొడుక, 24 గంటలు తాగుపోతున్నా కొడుకే కాదు, నేను గుట్టుకేస్తానా? ఈ నా కొడుకులు నాకు వచ్చి డబ్బాలు పట్టుకుని నేను వస్తా అంటే ఎత్తారా? ఆడేంటి తాగుపోతున్నా కొడుకు? ఎప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు అయితే కనపడద్దు అని చెప్పి స్టీల్ డబ్బాలు పోసుకు తాగుతూ ఉంటాడా? దానికి ఒక గుడ్డ చుట్టి పనికిరాని మాటలు, పనికిరాని వాగుడు చంద్రబాబు నాయుడు గారి 420. ఎన్టీ రామారావుకి వెన్ను పోటినటువంటి దొంగలు ఈరోజు చెప్తున్నారు. ఇంకో ఇందాక ఎవడో విజయవాడలో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెబుతున్నాడు, నేను విశ్వాసం లేని కుక్కనంట. నేను విశ్వాసంతో ఉన్నటువంటి కుక్కను రా కుక్క. నీ నాయకుడు చంద్రబాబు గారు విశ్వాసం లేనటువంటి గజ్జి కుక్కలు అంటాడు. ఎన్టీ రామారావుతో తిరిగి సీటు తీసుకుని వెన్నుపోటు పడిచి ఆయన పార్టీని, ఆయన ముఖ్యమంత్రి పదవిని దొంగలించినటువంటి 420 నా కొడుకు చంద్రబాబు, నేను కాదు. ఇందిరాగాంధీ దగ్గర 2 సార్లు సీట్ తీసుకుని ఎమ్మెల్యే మంత్రి చేసి కాంగ్రెస్ను భూస్థాపితం చేశాను, ఎన్టీ రామారావు పంచన చేసినట్టు చేరినటువంటి విశ్వాసం అయినటువంటి కుక్క 420 గారు చంద్రబాబు, నేను కాదు. నేను ఎప్పుడు చంద్రబాబు రాజకీయాలు నన్ను తీసుకురాలా? నన్ను హరికృష్ణ గారు తీసుకొచ్చాడు. చచ్చే వరకు, ఆయన పాడి కాలే వరకు, చితి కాలే వరకు అక్కడే నిలబడ్డా. నాకు హరికృష్ణ గారు దైవం. 99 ఎన్నికల్లో గుడివాళ్ళు హరికృష్ణ గారు పోటీ చేశాడు. నేను తెలుగుదేశం పార్టీని వదిలే 99లో హరికృష్ణ గారితో పాటు తిరిగాయి గుడివాడలో. 99 ఎన్నికలు హరికృష్ణ గారితో పాటు తిరిగా. ఈ చంద్రబాబు ఏదో చెబుతున్నాడు, ఈ కుక్కల విశ్వాసం లేనటువంటి కుక్క నేను కాదు. ఈ విశ్వాసం లేనటువంటి వెన్ను పోటు పడిచినటువంటి కుక్కలు మాట్లాడుతున్నాయి. నిమ్మకూరులో 2000 సంవత్సరం నేను ఎమ్మెల్యేని కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. గుడివాడలో రాయ వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే, వడ్డే సంవత్సరం మంత్రి. నిమ్మకూరు ఎన్టీ రామారావు ఊర్లో 2000 సంవత్సరంలో ఈ చంద్రబాబుకి వ్యతిరేకంగా, ఈ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ని దాసర్ అశోక్ కుమార్ అని చెప్పి అతను నిమ్మకూరు ఎంపీడీసీగా పెట్టి తెలుగుదేశాన్ని చిత్తు చిత్తుగా 2000లో ఓడించా. తెలుగుదేశాన్ని చిత్తు చిత్తుగా 2000లో తెలుగుదేశాన్ని ఓడించా నిమ్మకూరులో. అదే సంవత్సరం ఎన్టీ రామారావు అత్తారూరు కౌరల్లో అశోక్ నిమ్మకూరులో ఇండిపెండెంట్ గెలిస్తే కౌరల్లో కృష్ణ అని చెప్పి అతను ఇండిపెండెంట్ గా పెట్టి తెలుగుదేశాన్ని చిత్తు చిత్తుగా ఓడించా 2000 సంవత్సరం. ఈ విశ్వాసం నేను కుక్కలను తెలుసుకోమన్న చరిత్ర. ఆ రోజు కాంగ్రెస్ తో కలిసి దాసర్ అశోక్ కుమార్ని ఎంపీపీ చేశా, ఇండిపెండెంట్ అభ్యర్థిని నిమ్మకూరు నుంచి ఎంపీపీ చేశా నేను కాంగ్రెస్ తో కలిసి. కాంగ్రెస్ కి వైస్ ఎంపీపీ ఇచ్చా చేట్ల పోతురాజు అని చెప్పి అతనికి. నాకు 4 ఎంపీడీసీలు ఉండేవారు. ఇటువంటి విశ్వాసం లేని కుక్కలో చంద్రబాబు గారు లాంటి బూటులు నాకు రాజకీయంగా బతికే కుక్కల వాళ్ళు నేను కాదు.